సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చూసినట్టయితే ఒప్పో నుంచి మనకు ఈరోజు ఇండియాలో, అది కూడా మీకు అమెజాన్లో లైవ్లో అయితే ఉంది, ఒప్పో నుంచి ఒప్పో F19s మనకు అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క బేస్ వేరియంట్ అలాగే సింగిల్ స్టోరేజ్ మోడల్తో మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 19,990 రూపీస్కి అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. మరి ఇంత అమౌంట్ పెట్టి ఒక మొబైల్ ఎందుకు తీసుకోవాలని మీకైతే డౌట్ రావచ్చు. ఎందుకంటే దీన్ని మీకు స్నాప్డ్రాగన్ 662 4G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అక్కడ చూసినట్టయితే 10,000కే ఇలాంటి ప్రాసెసర్ వచ్చిన మొబైల్స్ మనకు రెడ్మీ కావచ్చు, రియల్మీ కావచ్చు, చాలా అయితే ఉన్నాయి. మరి ఇది చూసినట్టయితే 19,990 రూపీస్ ఎందుకు పెట్టారు అంటే 20,000కి కొనే బడ్జెట్కి ఈ యొక్క మొబైల్ వర్తా కాదా? అండ్ ఈ యొక్క మొబైల్ మనకు గేమింగ్ కోసం ఎలా ఉంటుంది, అండ్ డిస్ప్లే కోసం ఎలా ఉంటుంది, ఫాచరింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఓవరాల్గా దీంట్లో మనకు కెమెరా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఈరోజు వీడియోలో డీటెయిల్గా మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ యొక్క వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు ఈ యొక్క వీడియోకి యొక్క 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే ఈ యొక్క ఒప్పో F19s నా యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ గురించి మాట్లాడుతున్నట్టయితే ఆబ్వియస్లీ దీని యొక్క డిజైన్, దీని యొక్క డిజైన్ మాత్రం దుమ్ము లేచిపోయేలా ఉంది. అంత మంచి డిజైన్తో ఈ యొక్క మొబైల్ రావడం అయితే జరిగింది. మేజర్గా దీంట్లో మనకు రెండు కలర్స్ అయితే వచ్చాయన్నమాట. ఒకటి చూసినట్టయితే మనకు గోల్డ్ కలరు, అండ్ ఇంకోటి చూసినట్టయితే మనకు బ్లాక్ కలర్ అయితే వచ్చింది. నాకు నా యొక్క పర్సనల్ ఒపీనియన్ ప్రకారం గోల్డ్ కలర్ అయితే నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది. మరి మీకు ఈ యొక్క రెండు కలర్స్లో ఏది నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అండ్ ఓవరాల్గా డిజైన్ ప్రకారం చూసినట్టయితే మొబైల్కి ఏ చిన్న ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ ఒకసారి మనం దీని యొక్క డిజైన్ అంటే బ్యాక్ సైడ్ ఎలా ఉంది, ఫ్రంట్ సైడ్ ఎలా ఉంది ఈ తరంగా మాట్లాడుకున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్ 48 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ దీనికి ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు టాప్ లెఫ్ట్ కార్నర్లో ఫ్రంట్ సైడ్ మీకు పంచువల్ కెమెరాతో రావడం అయితే జరిగింది. లుక్ ప్రకారం చూసినట్టయితే మీకు చాలా అంటే చాలా ప్రీమియం లుక్తో రావడం అయితే జరిగింది. సో డిజైన్ పరంగా అలాగే మీకు అట్రాక్టివ్నెస్ ఇవ్వడంలో ఈ యొక్క మొబైల్ అయితే మించిపోయింది. సో డిజైన్ పరంగా మాత్రం ఈ యొక్క ఒప్పో F19sకి మీకు ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అండ్ ఇంకో కన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, ఈ యొక్క ఒప్పో F19s వచ్చేసి మీకు 4G మొబైలే, 5G మొబైల్ కూడా కాదు. మరి ఇప్పుడు ఈ యొక్క ట్రెండ్లో 4G అనేది కూడా కొనొచ్చా అంటే డెఫినెట్గా అయితే కొనొచ్చు, పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ప్రతి ఒక్కరు 5G మొబైల్స్ కొనేకి అక్కడ ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఫ్యూచర్లో వచ్చే ప్రతి మొబైల్ కూడా మీకు 5G వస్తుంది కాబట్టి 4G వచ్చేసి మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయడమే మంచిది. ఒక రకంగా చూసుకుంటే 4G కూడా తీసుకుంటే పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు, కాకపోతే మళ్ళీ మీకు రీసేల్ వాల్యూ అయితే ఉండదు. ఇది మాత్రం కొంచెం కేర్ఫుల్గా అయితే ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ముందుగా మనం దీని యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఈ యొక్క మొబైల్ మనకు స్లిమ్గా ఉంటుందా, లావుగా ఉంటుందా, తర్వాత లైట్ వెయిట్ ఉంటుందా, లేదా బ్యాక్లో మనకు ప్లాస్టిక్ ఇచ్చారా, లేకపోతే ఈ యొక్క గ్లాస్ ఇచ్చారా, దీని గురించి మాట్లాడుకుందాం. ఈ యొక్క ఒప్పో F19s వచ్చేసి మీకు 7.95 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే 175 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ కంప్లీట్గా అయితే మీకు ప్లాస్టిక్ బాడీతో అలాగే చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో రావడం అయితే జరిగింది. మేజర్గా ఒక లైట్ ఫామ్ ఫ్యాక్టర్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తున్నట్టయితే అలాంటి వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. అట్ ది సేమ్ చాలా స్లిమ్ మొబైల్ అనమాట. మీకు స్లిమ్ మొబైల్ కావాలన్న ఈ యొక్క F19s అయితే చాలా బాగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం లైట్ వెయిట్ మొబైల్ అనమాట. సో లైట్ వెయిట్ నాకు వెయిట్ ఎక్కువగా ఉండకూడదు, వెయిట్ తక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా డెఫినెట్గా మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత కంప్లీట్గా ఇది వచ్చేసి మీకు 3D కర్వ్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ యొక్క కర్వ్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు 3Dతో అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ కర్వ్ డిస్ప్లే అయితే కాదు, బ్యాక్ సైడ్ మాత్రం ఈ యొక్క ప్యానల్ ఏదైతే ఉందో 3D కర్వ్తో రావడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో డిస్ప్లే చూసినట్టయితే మీకు 6.43 inches వచ్చిన ఫుల్ HD+ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అలాగే మీకు అప్ టు 800 nits పీక్ బ్రైట్నెస్, అండ్ అలాగే మీకు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. డిస్ప్లే ప్రకారం ఈ యొక్క మొబైల్లో మీకు ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, ఎందుకంటే మనకు ఎమోలెడ్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి దీంట్లో కనిపించే వీవింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, టచ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు డిస్ప్లే మాత్రం చాలా హైలైట్ డిస్ప్లే అయితే ఇచ్చారు. డిస్ప్లే ప్రకారం ఈ యొక్క మొబైల్కి ఏమీ పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ అలాగే దీంట్లో మీకు ఇండిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. ఇది కూడా మీకు చాలా ఫాస్ట్గా అన్లాక్ అవడం అయితే జరుగుతుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఈ యొక్క మొబైల్లో అయితే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీకు 800 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మీరు డే లైట్ కండిషన్స్లో కూడా ఈ యొక్క డిస్ప్లే విజిబిలిటీ ఏదైతే ఉందో చాలా బ్రైట్గా ఉంటుంది. అంటే మీకు ఎండలో డల్ బ్రైట్నెస్ చూపించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ యొక్క మొబైల్లో అయితే ఏమీ ఉండదు. అండ్ ఓవరాల్గా డిస్ప్లే ప్రకారం చూసినట్టయితే మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది.
అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 48 MP వచ్చిన ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 16 MP వచ్చిన పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. ముందుగా నేను బ్యాక్ సైడ్ కెమెరా గురించి చెప్పేసి ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా విషయాలకు అయితే వద్దాం. మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48 MP F1.7 అపాచర్తో వస్తుంది మెయిన్ కెమెరా. అండ్ 2 MP మ్యాక్రో 2 MP డెప్త్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 MP వచ్చిన వైడ్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా మెయిన్ కెమెరా. అండ్ మీరు బ్యాక్ సైడ్ కెమెరాతో అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరాతో అప్ టు 1080p అట్ 30 FPS వరకు మాత్రమే రికార్డింగ్ అయితే చేయగలరు. అండ్ దీంట్లో మీకు ఎలక్ట్రానిక్ ఎమ్ స్టెబిలైజేషన్ లేదు, ఆప్టికల్ ఎమ్ స్టెబిలైజేషన్ కూడా లేదు. అట్లీస్ట్ మనకు ఈఐఎస్ సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగా ఉండేది. మరి దీని యొక్క కెమెరా ఎలా ఉంటుందంటే, కెమెరా ఖచ్చితంగా మీకు టాప్ రేంజ్లో అయితే ఉంటుంది. కెమెరా కోసం కొనే వాళ్ళు కూడా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే 19,990 rupees కెమెరాకి కన్సిడర్ చేసే మొబైల్ అయితే కాదు. అక్కడ దీనికంటే బెటర్ కెమెరా వచ్చే మొబైల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది కూడా చాలా బాగానే వస్తుంది. కాకపోతే దీనికి ప్రైస్ వచ్చేసి చాలా ఓవర్ ప్రైస్ అయితే పెట్టారు. సో ఈ యొక్క ప్రైస్ రేంజ్కి మనకు 64 MP క్వాడ్ కెమెరా సెటప్ వస్తున్నాయి. ఇది చూసినట్టయితే 48 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హవెవర్ మీరు కొంచెం కెమెరా కోసమే కొనాలనుకున్న వాళ్ళు కూడా డెఫినెట్గా మొబైల్ అయితే తీసుకోవచ్చు. పెద్దగా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అది మీరు ఫ్రంట్ సైడ్ కెమెరా కావచ్చు, బ్యాక్ సైడ్ కెమెరా కావచ్చు, కెమెరా ఎక్స్పీరియన్స్ మాత్రం యొక్క ఒప్పో F19s అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ ఆ తర్వాత దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే చాలా చెత్త ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకు 20,000 బడ్జెట్లో స్నాప్డ్రాగన్ 662 4G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇక్కడ అదే రెడ్మీ రియల్మీ తీసుకొస్తే మాత్రం మనకు అరౌండ్ 8,000-10,000 లోపల ఈ యొక్క ప్రాసెసర్ అయితే తీసుకొచ్చే ప్రాసెసర్ అనమాట. నేను రెడ్మీ రియల్మీ ఏమో హైప్ చేయడం లేదు ఆ యొక్క బ్రాండ్స్ని. కాకపోతే ఇది మనకు ఒక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అండర్ 10,000 ఇచ్చే ప్రాసెసర్ అనమాట ఇక స్నాప్డ్రాగన్ 662. ఇది మీకు గేమింగ్ కోసం అయితే అసలు యూస్ కాదు. కేవలం వాట్సాప్ అంటే ఇలా సోషల్ మీడియా చాటింగ్ చేసే వాళ్ళకు, యూట్యూబ్ వీడియో చూసే వాళ్ళకు, అలాంటి వాళ్ళకు మాత్రమే బాగా ఉంటుంది. అండ్ ఇంకా పబ్జీ, ఫ్రీ ఫైర్ అంటారా, ఇవన్నీ మీరు యావరేజ్ సెట్టింగ్స్లో ఆడితే మాత్రమే మీకు మొబైల్ బాగా ఉంటుంది. లేదు అల్ట్రాలో ఎక్స్ట్రీమ్లో ఆడితే మాత్రం డెఫినెట్గా మొబైల్ అయితే కొంచెం హీటింగ్ ఇష్యూస్, ఫ్రేమ్ డ్రాపింగ్ ఇష్యూస్ ఇలాంటివి అయితే ఫేస్ చేస్తారు. ఎందుకంటే కొంతమంది ఉంటారు కదా 20,000 పడింది కాబట్టి మొబైల్ మనం అల్ట్రాలో ఎక్స్ట్రీమ్లో కూడా ఆడుకోవచ్చు బాగా ఉంటుందని. కాకపోతే దీని యొక్క ప్రాసెసర్ అయితే 20,000 అసలు వర్త్ అయితే కాదు. ఏ 10,000 ఇవ్వాల్సిన ప్రాసెసర్ దీన్ని మనకు 20,000. అందుకోసమే ఇలాంటి ఒప్పో వివో మొబైల్స్ మనకు కంప్లీట్గా పైసా వసూలు మొబైల్స్ అనమాట. అండ్ ఇది మీకు గేమింగ్ కోసం అయితే మరింత హైలైట్గా అయితే ఏమీ ఉండదు. మీరు యావరేజ్ గేమ్స్ అయితే ఆడాల్సిందే. అండ్ అవుట్ ఆఫ్ బాక్స్ మీకు ఆండ్రాయిడ్ 11 వస్తుంది. దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడినట్టయితే మీకు ఫన్ టచ్ ఓఎస్ 11.1 రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క రూమ్ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 6GB ర్యామ్ అలాగే 128GBతో కేవలం సింగిల్ మోడల్ మాత్రమే తీసుకొచ్చారు. అండ్ అలాగే మీకు 128GB కూడా తక్కువ వస్తుంది అనుకున్న వాళ్ళకు సపరేట్గా డెడికేటెడ్ మెమరీ స్లాట్ కూడా ఉంటుంది. సో దీని ద్వారా మీరు సైమల్టేనియస్గా 2 సిమ్ కార్డులు ప్లస్ 1 మెమరీ కార్డ్ ఎట్ ఏ టైమ్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇంటర్నల్ స్టోరేజ్ పరంగా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో దీని ద్వారా మీకైతే ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అండ్ ఆ తర్వాత ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడినట్టయితే దీంట్లో వచ్చేసి మీకు 5000 mAh బ్యాటరీ విత్ 33 వాట్స్ వచ్చింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారనమాట. మీకు ఈజీగా 3 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. లేదు కొంచెం హార్డ్గా మొబైల్ని యూజ్ చేసే వాళ్ళకైతే 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఈ యొక్క ర్యామ్ ఏదైతే ఉందో మనకు 6GB ర్యామ్ ఇచ్చారు కదా, మనకు విర్చువల్ ర్యామ్ అని చెప్పేసి ఇంకొక 5GB అయితే ఇచ్చారు. సో ఆ యొక్క 5GB అనేది మనకు విర్చువల్ ర్యామ్ అనమాట. కేవలం కొంచెం హాట్ టాస్క్లు యూజ్ చేసేటప్పుడు మాత్రమే ఈ యొక్క ర్యామ్ అయితే ఉపయోగపడుతుంది. టు బి జెన్యున్గా చెప్పాలనుకుంటే దీని యొక్క ప్రాసెసర్ మనకు అంతంత మాత్రమే ఇచ్చి ఈ యొక్క విర్చువల్ ర్యామ్ ఇవన్నీ మనకు హైప్ క్రియేట్ చేయడానికి అనమాట పెద్దగా వర్క్ అయితే ఏమీ ఉండదు. అండ్ కమింగ్ బ్యాక్ టు బ్యాటరీ, ఇక్కడ 33 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. మీకు 33 వాట్స్ వాచింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అరౌండ్ మీకు 2 అవర్స్ కంటే లోపలే కంప్లీట్గా మొబైల్ కూడా ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ అలాగే మీకు టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం పాటు 3.5mm జాక్ కూడా ఈ యొక్క మొబైల్కి అయితే ఇచ్చారనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క 33 వాట్స్ వచ్చేసి మనకు 2 సూపర్ ఓక్ 2.0 యొక్క ఛార్జర్ అయితే ఇచ్చారు. మరి ఓవరాల్గా దీంట్లో నాకు నచ్చింది ఏమంటే దీని యొక్క డిజైన్ అయితే ఇంకా ఫస్ట్ ప్రైస్ అయితే ఇవ్వచ్చు. డిజైన్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ దీంట్లో మీకు బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా రావడంతో పాటు ఫాస్ట్ చార్జింగ్స్ కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ 6GB ర్యామ్ ఇచ్చాడు, కెమెరా కూడా పర్లేదు, చాలా మంచి కెమెరా. బ్యాటరీ కూడా ఇక డిస్ప్లే కూడా చాలా మంచి డిస్ప్లే అయితే ఇచ్చారు. కేవలం దీంట్లో పెద్ద లూప్ ఏమంటే దీని యొక్క ప్రాసెసర్ అనమాట. దీని యొక్క ప్రాసెసర్ ఎక్కడ వర్త్ అయితే కాదు. మరి 20,000 ఈ యొక్క మొబైల్ పెట్టుకోవాలా అంటే ఎక్కడ వర్త్ అయితే కాదు. ఇంకా మీరు ఒప్పో ఫ్యాన్స్ అయితే తీసుకోవచ్చు, ఇంకా పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే నా యొక్క జెన్యున్ ఒపీనియన్ చెప్పాలనిపిస్తే మాత్రం 20,000 మొబైల్ అంటే 20,000 పెట్టి ఈ యొక్క మొబైల్ కొనే మొబైల్ అయితే అసలు కాదు. దయచేసి ఈ యొక్క మొబైల్ మ్యాక్సిమం ఎవరు మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయండి. కేవలం కెమెరా కోసం కావాలి, అలాగే నేను ఒప్పో ఫ్యాన్ బ్రో అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కాకపోతే 20,000 కన్సిడర్ చేసే మొబైల్ అయితే కాదు ఇది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇదన్న ఫ్రెండ్స్ ఈ యొక్క ఒప్పో F19s దీనికి ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం దీని యొక్క కంప్లీట్ రివ్యూ. లేదు మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.